అండి, నేను మీ పద్మినిని. ప్లీజ్ వాచ్ తెలుగు వాకిట్లో అండ్ సబ్స్క్రైబ్. హలో, మిమ్మల్ని మీరెప్పుడైనా కామెడీ సునామీని చూసారా? నిజం సునామీ భయపెట్టి చంపుతుంది, కానీ కామెడీ సునామీ నవ్వించి వందేళ్లు బ్రతికేలా చేస్తుంది. అలాంటి వేల నవ్వుల్ని పంచే కామెడీ సునామీని మీరు ఇప్పుడు చూడబోతున్నారు. మరి ఆ షార్ట్ ఫిల్మ్ పేరే గుండు ది బుల్లెట్. మరి మీకు ఇంకా నమ్మకం కుదరాలి అంటే మీరు ఈ ప్రోమోని చూడాల్సిందే. సో గో గో అండ్ వాచ్. తెలుగు టెలివిజన్ చరిత్రలో ప్రప్రథమంగా, షార్ట్ ఫిల్మ్ చరిత్రలో ఫస్ట్ అండ్ బెస్ట్ గా నవ్వుల సునామీ. కామెడీ అంటే ఇలాగే ఉండాలి అనే రొటీన్ ఫార్ములాలకు ఫుల్ స్టాప్ పెట్టి, పాత చింతకాయ పచ్చడి కాన్సెప్ట్లను పక్కకు నెట్టి, రైటర్ అండ్ డైరెక్టర్ పుట్టా శ్రీధర్ క్రియేట్ చేసిన కామెడీ సునామీ. మీ అభిమాన నటీ నటులు నటించిన వెరైటీ నవ్వుల హంగామా గుండు ది బుల్లెట్. ఇప్పుడే చూడండి గుండు ది బుల్లెట్. ప్రోమో అద్దరింది కదా, కృష్ణ వేణు గారి వాయిస్ వింటే మీకు సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుందని మా డైరెక్టర్ గారు ఇలా చేశారు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా షార్ట్ ఫిల్మ్ ని చూసేద్దామా? సో లెట్స్ స్టార్ట్ గుండు ది బుల్లెట్. హైదరాబాదు మహానగరం, December 12, 2012. ఇలాంటి ప్రత్యేకమైన రోజున పెళ్లి చూపులు చూస్తే తను పిల్లకి పిచ్చ పిచ్చగా నచ్చేసి డబీమని పెళ్ళైపోతుందని పిల్లను చూడటానికి బయలుదేరాడు పెళ్లిగారి ప్రసాద్. అదిగో అతనే ఆ పీకేపి. చూడటానికి ఎంతో అమాయకంగా మంచితనానికి మరుపేరుగా అనిపిస్తున్న అతగాడి పేరు గుండు. ఈ కథలో వీడే హీరో. అదిగో ఆ కనిపించే ఇల్లే మ్యారేజ్ గరల్ది. అప్పుడు ఇల్లు బాగుంది, మొత్తానికి గుండు పంట పండింది అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆ ఇంటికో చరిత్ర ఉంది. ఒకప్పుడు ఆ ఇల్లున్న స్థలంలో ఓ టూరింగ్ ట్యాకీస్ ఉండేది. అందులో తెలుగు సినిమాలు బాగా ఆడేవి. అయితే ఏంటి అంటారా, అక్కడే ఉంది అసలు కథంతా. శ్మశానం మీద ఇల్లు కడితే దయ్యాల ప్రభావం ఎలా ఉంటుందో, సినిమా హాల్ ఉన్న స్థలంలో ఇల్లు కడితే సినిమాల ప్రభావం అలా ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళందరికీ సినిమా పిచ్చి. మరి ఇలాంటి వాళ్ళు ఉన్న ఇంటికి వెళ్తున్న గుండు ఏమైపోతాడు? అతగాడి పరిస్థితి ఏంటి? అదిగో మన బకర బలిపీఠానికి చేరాడు. హలో పాపా. పాపేంట్రా? నా పేరు చిట్టు తల్లి. ఓకే చిట్టు తల్లి, 1-1-50/60 నేను ఇల్లు ఇదేనా? ఏరా కళ్ళు దొబ్బాయా? ఆ నెంబర్ ఇక్కడ కనిపించట్లేదు. ఇదేరా ఇల్లు? ఇదిగో చిట్టి, చిన్నపిల్లలు అలా అరే ఒరే అనకూడదమ్మా. ఎవర్రా చెప్పింది? అయినా సినిమాలు చూడట్లేదా? బాలనట్లు ఇలాగే మాట్లాడాలి. అయినా బేబీ ఫ్యామిలీ చెప్తే రైటు, నేను చెప్తే రాంగా? ఓహో అలా వచ్చావా? నేను ఎలా వస్తే ఏంటి గాని. ఇంతకీ నువ్వెవరు, ఎందుకు వచ్చావు? నా పేరు గుండు. గుండేంట్రా చీప్గా, మహేష్ బాబులా పండు అని పెట్టుకోవచ్చుగా. సర్లే నీ పేరేదేదేంటి గాని, ఇంతకీ ఏం కావాలి? నేను వీర్రాఘవరెడ్డి గారి అమ్మాయిని, పెళ్లి చెబులు చూడడానికి వచ్చాను. ఏంటి నీ ఫేస్ అంతుందా? ఏంటి అంతుండేది? సీన్ రా, నీ ఫేస్ అంత సీన్ ఉందా అంటున్నా. పంచ్ పడిందా? నాతో పెట్టుకుంటే అంతే పంచ్లే పంచ్లు. నేను ఓ పెద్ద పంచింగ్ మెషిన్. నువ్వు ఎవరు చిట్టి? నేను వీర్రాఘవరెడ్డి రెండో కూతుర్ని. వాడు నాకు నాన్న వరుస అవుతాడు. నువ్వు చూడ్డానికి వచ్చిన పద్దు నాకు అక్క వరుస అవుతుంది. అన్ని కలిసి వచ్చి మా అక్క నిన్ను ఓకే చేస్తే నా కర్మ గాలి, నువ్వు నాకు బావ వరుస అవుతావు. అది మ్యాటర్. అంటే ఇప్పుడు నువ్వు నా మరదలన్నమాట? ఏరా బలిసిందా, సినిమా రిలీజ్ కాకుండానే హిట్ అని ప్రెస్ మీట్ పెట్టాడంట నీలాంటోడో. మా అక్క చూడాలి, అది ఓకే చెయ్యాలి, అప్పుడు కదరా నువ్వు నాతో వరుస కలిపేది. అర్థమైందా? ఒరే నాన్న బా వచ్చాడు, 2 weeks బొమ్మే యావరేజ్. యావరేజ్ అంటూ వెళ్ళిపోయేసరికి అవాకయ్యాడు. శుభమా అంటూ పిల్లను చూడటానికి వస్తే పిశాచి ఎదురైందేంటా అనుకున్నాడు. పిల్లే ఇలా ఉంటే ఇక ఇల్లు ఎలా ఉందో, ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో అని అనుమానపడ్డాడు.
ఇదేదో తేడా ఎవరంలో ఉంది, తిరిగి వెళ్ళిపోతే పోలా అని అనుకున్నాడు. కాని మానవుడు ఆశాజీవి. అసలే ఇవాళ 12వ తేదీ, 12వ నెల, 2012వ సంవత్సరం కూడా. ఈ రోజున పిల్లను చూస్తే ఇక పెళ్ళే అని మనసులో ఆశ మళ్ళీ చూపించింది. మడబ తిప్పని వీరుడిలా గేడు తీసుకుని ముందుకు కదిలాడు కుంభు. అతనికి ఎదురుగా మూసిన తలుపు, దాని పక్కన కాలింగ్ బెల్ కనిపించాయి. తలుపు తట్టాలా, కాలింగ్ బెల్ నొక్కాలా, ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటూ చాలాసేపు తడపడాయించాడు గుండు. చివరకు ఏదైతే అదే అవుతుందని ఫీలై మూసిన తలుపుని తపా 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 తట్టాడు. కిర్రుమంటూ శబ్దం చేసుకుంటూ ముందుకు కదిలింది మూసిన ఆ తలుపు. సార్, వేరాగరెడ్డి గారు ఉన్నారా? గుండు బాబు, ఉన్నాం బాబు, పైన ఉన్నాం పైన. ఏమండి, నేను కింద హాల్లో ఉన్నానండి, ఒక్కసారి వచ్చి వెళ్ళండి ప్లీజ్. గుండు బాబు, అలా కామన్ మ్యాన్ లా పిలిస్తే ఎందుకు వస్తాం బాబు? మరి ఎలా పిలిస్తే వస్తారండి? అలా అడిగేవా బాను, నువ్వు హీరోయిజం ప్రదర్శిస్తూ ఒరే వీరాఘవరెడ్డి, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నీ మూతి మీద పొలిచింది మీసమే అయితే, నువ్వు మొలతాడి కట్టిన మగవాడివే అయితే రారా బయటికి అనాలి. మిమ్మల్ని అలా పిలవడం బాగోదండి, అది సమరసింహారెడ్డి సినిమాలోని బాలకృష్ణ జయప్రకాష్ రెడ్డి డైలాగ్ అండి, మిమ్మల్ని అలా పిలవనండి. ఎందుకు బాగోదు గుడ్డు బాబు, అల్లుడు హీరో అయితే మామ వినలే కదా, నువ్వు అలా పిలు, నేను ఇలా వచ్చేస్తా. అలాగే, ఇదేం కరవరా బాబు, ఏం చేస్తాం, మనకు వచ్చింది చేసేద్దాం. వీరాఘవరెడ్డి, నీ ఇంటికొచ్చా, నేనట్టింటికొచ్చా, నీ మూతి మీద మొలిచింది మొలతాడే అయితే, నువ్వు కట్టింది మీసమే అయితే, రా బయటికి రా. సూపర్ గుండు బాబు, సింగల్ టేక్ ఆర్టిస్ట్ లాగా డైలాగు దంచేశావు. నటసింహం బాలకృష్ణ డైలాగును సూపర్ స్టార్ కృష్ణలా అదరగొట్టేశావు. నీలో ఫైర్ నాకు తెగన చేసింది. నమస్కారం గుండు బాబు, పైన హాల్లో కూర్చొని హాయిగా మాట్లాడదాం, పదండి. అలాగే. ఏం గుండు బాబు, విలన్ ఎంట్రీ అదిరింది కదా. ఏ సినిమాలో అండి? అబ్బబ్బా, నీ కామెడీ టైమింగ్ సూపర్ గుండు బాబు. నువ్వు విలేజ్ లో వినాయకుళ్ళ అమాయకంగా కనిపించినా బలాదూర్లో భలే పంచులేస్తావు. మన పెళ్లిచూపుల కథలో నువ్వు హీరో కదా, నేను విలన్ కదా, నా ఎంట్రీ ఎలా ఉంది అని అడుగుతున్నాను. వీడేంటి తేడాగల్లో ఉన్నాడు, ఎవడైనా హీరో ఎంట్రీ బాగుండాలనుకుంటాడు గాని వీడేంటి విలన్ ఎంట్రీ బాగుందని అడుగుతున్నాడు. బాగుంది బాగుంది. అరే చా, నన్ను నేను ఎలివేట్ చేసుకోవడానికి విలన్ ఎంట్రీ ప్లాన్ చేశాను, నన్ను క్షమించు గుండు బాబు. ప్రేక్షకులు కోరుకునేది హీరో ఎంట్రీ కదా, హీరో ఎంట్రీ బాగుంటేనే సినిమా అదృశ్యం కదా, అందుకే హీరో ఎంట్రీని ప్లాన్ చేద్దాం. ఓకేనా గుండు బాబు, రీటేక్ చేద్దాం, పద బాబు. రీటేక్ ఏంటండి? అలా అనకండి గుండు బాబు, ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. హీరో ఎంట్రీ అదరగొట్టేద్దాం, మీరు లేవండి. లేవండి గుండు బాబు, లేండి గుండు బాబు. హీరో ఎంట్రీ ఎలా ఉంటుందో చూడవే. సార్, నేను రావచ్చా? బాబు చిట్టి, ఏమున్నావు బాబు, ఇంకోసారాను? నేను రావచ్చా అండి? ఏమున్నావు బాబు, ఇంకోసారాను? నేను రావచ్చా అండి? బాబు బాబు చిట్టి, బాబు బాబు చిట్టి. కంగారు పడకుండా బాబు, మా ఇంటికి ఎవరినైనా రమ్మంటే పారిపోతూ ఉంటావు. అలాంటిది నువ్వు నేను రావచ్చా అండి అని అడిగావు, అందుకే ఆనందం తట్టుకోలేక అలా అంది. ప్రొడక్షన్ నెంబర్ 1, సీన్ నెంబర్ 1, టేక్ నెంబర్ 2, యాక్షన్. హీరో ఎంట్రీ సూపర్ కేక, విలన్ ఎంట్రీ బంపర్ కెవ్వు కేక, ఇక హీరోయిన్ ఇంట్రో కేకో కేకలాగా చేయాలి, ఏమంటావు? అంటే ఇప్పుడు మీ అమ్మాయిని చూపిస్తారా? బాబు బాబు చిట్టి, బాబు చిట్టి, చిట్టి. ఇదిగో తయారు,
ప్రతి సినుకు తయారనా బుచి త్రీడీలా భయపెట్టకు బాబు పసోడు సారీ గుండు బాబు, నీ మాటలకి నాలో వైబ్రేషన్ వచ్చేస్తున్నాయి, అందుకే అలా ఏమనుకోకే. హే, డోంట్ ఫీల్ బ్యాడ్ యార్. హై బాయ్స్ అండ్ గర్ల్స్, లెట్స్ టేక్ ఎ టీ బ్రేక్ నౌ. సో లెట్స్ వెల్కమ్ సఖు బాయ్. బాగుంది, ఇది క్లోజ్ షాట్ బాబు, లుక్స్ అటు ఇటు షిఫ్ట్ చేయకూడదు. సో నేరుగా చూడాలి. నేను అడిగింది టీ గురించి కాదు, బ్యూటీ గురించి బాబు. టీ బాగుంది, తాగిందే తాగాలనిపిస్తుంది. డైలాగ్ కుమ్మేశారు బాబు, సూపర్. సమయానికి సాంబా ఉన్నా ఈ ఆణిముత్యాలే రాసుకునేవాడు. ఈ టీ సక్కుబాయ్ హోటల్ నుంచి తెప్పించాను, ఆమె సక్కుబాయ్. కొత్తగా టీ కొట్టు పెట్టింది కదా, ప్రమోషన్ కావాలంటే ఇలా ప్లాన్ చేశారు. ఎలా ఉంది బాబు, ఇంకేమైనా తీసుకుంటావా? స్వీటు, హాటు, ఎనీథింగ్. అవి కావాలంటే మళ్ళీ ఎవరొచ్చి పాడేసుకుంటారో. వీడు ఇంకే ఈవెంట్ ప్లాన్ చేశాడో. అబ్బే వద్దులేండి, అమ్మాయిని చూపిస్తే. నువ్వు భలేవాడివి గుండు బాబు, సినిమా హాల్లోకి వెళ్తే హీరోయిన్ కనిపించదా ఏంటి? అయితే సినిమా కంటే ముందు ట్రైల్ పార్టీలు వస్తాయి కదా, వాటిని కూడా ఎంజాయ్ చేయాలి. మరి ఉండు, నీకు మంచి ట్రైల్ పార్టీ చూపిస్తాను. చిన్నప్పుడు సావిత్రిలో ఉందండి. ఏమో కేకండి. చూసిందో చూడాలనిపిస్తుంది, చూసిందో చూడాలనిపిస్తుంది, చూసిందో చూడాలనిపిస్తుంది. అదేంది గురు, సూపర్, లవ్లీ, చూడమొచ్చటగా ఉంది. వావ్, ఆసమ్, చాలా బాగుందండి, సూపర్, అంటే టియర్స్ గ్యారంటీ. చూడమొచ్చటగా ఉంది సార్. ఏ సినిమా థియేటర్ రెస్పాన్స్ సార్ ఇది? గుండు బాబు, అది సినిమా థియేటర్ రెస్పాన్స్ కాదు, ఆపరేషన్ థియేటర్ రెస్పాన్స్. ఏంటి, ఆపరేషన్ థియేటర్ రెస్పాన్సా ఇది? అవును గుండు బాబు, ఐడియా కొత్తగా ఉంటుందని ట్రై చేశా. అమ్మాయి పద్దు హాస్పిటల్లో పుట్టింది, ఆపరేషన్ థియేటర్ లో ఉన్న పద్దును చూడటానికి బంధువులు వస్తే వాళ్ళ రెస్పాన్స్ క్యాచ్ చేశా. ఐడియా ఎలా ఉంది, సూపర్ కదా? అమ్మాయి పుడితే ఆడియన్స్ రెస్పాన్స్ అది. వీడు వాళ్ళకం చూస్తుంటే అల్లుడు సాబునం ఫస్ట్ లుక్ అంటూ రేపు ఫస్ట్ నైట్ స్టిల్స్ యూట్యూబ్ లో పెట్టేలా ఉన్నాడే. సార్ బాగుంది సార్, బాగుంది. హాయ్ డాడ్. హాయ్ మామ్. అదిగో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. హేయ్ గుండు. గుండు బాబు, బేబీ వచ్చేసింది, ఒక్కసారి ఫస్ట్ లుక్ చూసేయండి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. ఏం సార్, రెండో వైపు చూస్తే నాకు నెక్స్ట్ బర్త్డే ఉండదా? ఇది సింహ డైలాగ్, టీవీ ప్రోమోల్లో చాలా సార్లు చూశాను. నువ్వు చాలా షార్ప్ గుండు బాబు, అమ్మాయి ఎండన పడి వచ్చింది కదా, ఆ వైపు మేకప్ చెరిగిపోయింది, అందుకే ఒకవైపే చూడమన్నాను. బాబు గుండు, అమ్మాయి పేరు పద్దు, అదంటే మా అందరికి ముద్దు. రిపీట్, అమ్మాయి పేరు పద్దు, అదంటే మా అందరికి ముద్దు. ఏంటి నన్ను చూసినా కూడా వైబ్రేషన్ చూసినా? కాట్ కాట్, వాళ్ళని మాట్లాడుకునేద్దాం, యూత్ ని ఎంకరేజ్ చేద్దాం, చిన్న సినిమాల్ని ఆదరిద్దాం. సారీ గుండు, ట్రైన్ రావడం లేట్ అయింది, అందుకే నాకు లేట్ అయింది. మీరు లోకల్ ట్రైన్ లో ట్రావెల్ చేస్తారా? జాబ్ ఎక్కడ చేస్తారు? జాబా? నేనా? నో వే. మరి ట్రైను లేటు అన్నారు? యు నాటి, భలే అడిగావు తెలుసా. నాకు మ్యారేజ్ ఏజ్ వచ్చినప్పటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి ఎగిరే పావురమ్మ సినిమాలో లైలా లాగా మాఘమాసం ఎప్పుడొస్తుందో అని పాట పాడుకుని ఆ ట్రాక్ మీద నుంచి ట్రైన్ వెళ్ళాక అప్పుడు ఇంటికి వస్తాను. సో ఈరోజు ఆ ట్రాక్ మీద రైలు రావడం లేట్ అయింది, నాకు కూడా లేట్ అయింది. దీనికి మరీ తిక్కలా ఉందే. మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ సినిమాలు చూడటం, ప్రొఫెషన్ కూడా అదే. ఐ లవ్ సినిమా, సినిమా, సినిమా. ఓకేనా? బాబుని తీసుకెళ్లి లోపల నీ ఐటమ్స్ చూపించు, థ్రిల్లు ఫీల్ అవుతావు. ఓకే డాడీ, గుడ్ ఐడియా, కమ్ ఆన్ గుడ్, ఫాలో మీ. ఏం ట్విస్ట్, ఏంటో. ఇవే నా ఐటమ్స్, బాగున్నాయా? ఏంటి కట్నంగా ఇచ్చే ఐటమ్స్ ఇవా? హే సూపర్, పంచు పడిందిగా. ఇవి కట్నంగా ఇచ్చే ఐటమ్స్ ఏంటి? ఇవి నాకొచ్చిన గిఫ్ట్ ఐటమ్స్. ఇదిగో ఇది చూడు, దమ్ముంటే చూడు సినిమా రిలీజ్ రోజు నుంచి 4 గంటలు 100 సార్లు వదలకుండా చూసినందుకు
ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఇదిగో ఇది చూడు, మూతి మీద ముద్దు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ మూతి మీద ఎన్నిసార్లు ముద్దు పెట్టాడన్న కాంటెస్ట్ లో 33 సార్లు ముద్దు పెట్టాడని కరెక్ట్ గా చెప్పినందుకు ఆ యూనిట్ వాళ్ళు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు. బాగుంది కదా? ఇంకిదేమో వద్దు, ఏ కాపు. అప్పుడే థ్రిల్ ఫీల్ అయ్యావా? యు నాటీ. హే, నీ చొక్కా తీస్తావా? చూడాలనుంది. నేను పక్కనే ఉన్నాను, అంత గట్టిగా అరుస్తావేంటి? సినిమాలో గిరిజతో నాగార్జున ఇలా అన్నట్లేదేంటి? మధ్యలో సినిమా ఏంటి? అదేనయ్యా, గీతాంజలి సినిమాలో హీరోయిన్ గిరిజ హీరో నాగార్జున పక్కనే ఉన్నా హే అంటూ అర్జునట్టు మాట్లాడుతుంది కదా, నేను అదే ఫాలో అయ్యాను. అన్ని సార్లు షాక్ అవ్వకు, ఎక్కువ సార్లు షాక్ అవుతే కరెంట్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, బీకు రిమూవ్ యువర్ షర్ట్. వద్దు, లోపల బనీన్ కూడా లేదు. హే కమాన్ యా, నీ బనీన్ ఏ కంపెనీయో చూడటానికి నీ చొక్కా విప్పమనట్లేదు. చీ పాడు, నేను అలాంటి వాడిని కాదు. అవన్నీ పెళ్ళయ్యాకే. అంత వద్దమ్మా, నీగంత సినిమా లేదు. ముందు షర్ట్ చూడాలనండి. ఏంటి చూసేది? నీ సిక్స్ ప్యాక్ బాడీ చూద్దామని. ఐ లవ్ సల్మాన్, ఐ లవ్ హృతిక్, ఐ లవ్ బన్నీ. నాకు సిక్స్ ప్యాక్ అంటే పిచ్చి క్రేజ్ తెలుసా. నేను జిమ్ కి అస్సలు వెళ్ళను. ఏ అస్సలు వర్కౌట్ చేయను. ఏ నేను ప్యాక్ లో మెయింటైన్ చేయను. అదే ఏ ఎందుకంటే, ఎందుకంటే నేను హీరోని కాదు కాబట్టి, నేను సగటు మనిషిని. ఓకే నో ప్రాబ్లం, సిక్స్ ప్యాక్ ని గ్రాఫిక్ లో వర్కౌట్ చేద్దాం. ఓకే గుండు, ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పు. నాకు కొంచెం తెక్కు, దానికో లెక్కు చెప్పు. నాకు తెక్క లేదు, నేను లెక్కలో వీకు. హే యూ కిడ్డింగ్ మీ కదా? ఓకే దెన్ లెట్స్ గో అవుట్సైడ్. బయటికి వెళ్ళి ఏం చేయాలి? ఏంటి? ఏం లేదు, అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, అక్కడికి వెళ్దాం. నా బాడీలో కరెంటు ఉందో లేదో టెస్ట్ చేస్తావా? కాదు, అక్కడికి నువ్వు వెళ్ళి పిడికలు బిగించి ట్రాన్స్ఫార్మర్ ని ఒక్క గుద్దుతావు. అప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ ధడేల్మని పేలిపోయి నిప్పులు రావాలి. అప్పుడు నువ్వు మహేష్ బాబులా రియల్ హీరో అని నమ్ముతాను, మ్యారేజ్ కి ఓకే చెప్తాను. కమాన్ లెట్స్ గో గుండు, ఐ లవ్ మహేష్.